పేరుకి చెరువుగా చెప్పుకున్న కంభం చెరువు ఓ ఆనకట్టను తలపిస్తుంది. 6 శతాబ్దాలకి పూర్వం శ్రీకృష్ణదేవరాయల హయాంలో ఈ చెరువును నిర్మించారు. అప్పట్లో శ్రీకృష్ణదేవరాయల భార్య అన్నపూర్ణమ్మ చెరువతో ఈ చెరువును కట్టడం జరిగిందని స్థానికంగా ఉన్న ప్రచారం. 15వ శతాబ్దంలో కంభం గ్రామానికి ఎగువన 2 కొండల మధ్య ఎత్తైన కట్టడాన్ని నిర్మించడం ద్వారా నీటిని నిల్వ చేశారు. గుండ్లకమ్మ జంపలేరు వాగుల నుంచి వస్తున్న వరద నీటి నుంచి స్థానికులను కాపాడేందుకు ఈ కంభం చెరువును నిర్మించారు. కానీ ప్రస్తుతం అదే చెరువు ప్రకాశం జిల్లాలోని మెట్ట ప్రాంతంలోని ప్రధాన నీటి వనరుగా ఉంది. 7,000 ఎకరాలకు అధికారికంగా సాగునీరు అందిస్తోంది. కంభం చెరువు ప్రత్యేకతను కాపాడాలని చాలా కాలంగా పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ చెరువు 15వ శతాబ్దంలో కృష్ణదేవరాయల సత్యమణి అన్నపూర్ణమ్మ గారు కట్టించారు. ఆ రోజు పరిస్థితి, ఆమె తన పుట్టింటికి వెళ్ళిపోతూ ఈ ప్రాంతాన్ని సందర్శించి ఇక్కడ ఆమె ఆ రోజుల్లో ఒంటెలతో ఏనుగులతో డబ్బు తెప్పించి ఇక్కడ ఈ చెరువు తవ్విచ్చింది. దానికి కారణం ఏంటంటే, ఒకరోజు ఆమె ఇక్కడ రాత్రి బస చేసినప్పుడు ఇక్కడి పరిస్థితులన్నీ, ఇక్కడ పేద ప్రజల పరిస్థితులు, ఇక్కడ ప్రజల పరిస్థితులు ఆమె విచారించి కనుక్కున్నది. అందు కారణం చేత ఈ చెరువు ఆమె తవ్వించింది. ఇది మానవ నిర్మితమైన ఆసియా ఖండంలోనే అతిపెద్ద చెరువు. ఇలాంటి చెరువు, దీంతో పాటు కట్టిన చెరువులు ఇప్పుడు ఎక్కడ అవి మిగిలి లేవు. అంటే ఇది అంత బందోబస్తు కట్టారు. కారణం ఏంటంటే, ఇప్పుడు మీరు చూస్తున్నారు 2 కొండల మధ్యన మట్టితో నిర్మితమైన ఈ చెరువు. ఇంతవరకు చెరువు నుంచి మాత్రం ఒక చుక్క కూడా నీళ్లు లీక్ కావటం లేదు. అంత అద్భుతంగా కట్టిన చెరువు. ఈ చెరువు కింద అధికారికంగా 7,000 ఎకరాలు, అనధికారికంగా 12,000 ఎకరాలు ఇప్పుడు పొలాలకు నీళ్లు పారుతున్నాయి. ఈ చెరువులో 20 కొండలు ఉన్నాయి చదువు ఉదాహరణలో. తర్వాత ఈ చెరువు విస్తీర్ణం 28 కిలోమీటర్లు. ఈ చెరువు ఒక్కసారి నిండితే 5 సంవత్సరాల వరకు పూర్వం నీళ్లుండేటి. ఈ చెరువులో నీళ్లుంటే ఇక్కడికి 50 కిలోమీటర్ల దూరం వరకు నీటి మట్టం పెరుగుతుంది. 35 అడుగుల లోతో ఈ చెరువు దీన్ని తవ్వారు. ఇప్పుడు 15 అడుగులు పూడిపోయింది. పూడిక కూడా తీపించాలి. కంభం పరిసరాల్లో 3 మండలాలకు చెందిన 19 గ్రామాలకు సాగు తాగునీటి వనరులకు ఈ కంభం చెరువు ప్రధాన ఆధారం. ఈ చెరువును ప్రస్తుతం చారిత్రక వారసత్వ కట్టడంగా ఇంటర్నేషనల్ కమిషన్ ఆఫ్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్ ICID సంస్థ గుర్తించింది. ప్రపంచంలోని 14 కట్టడాలను గుర్తించగా వాటిలో ఆంధ్రప్రదేశ్కు చెందిన 3 కంభం చెరువు ఒకటి. మానవ నిర్మిత చెరువులలో ఈ కంభం చెరువు ప్రపంచంలోనే ప్రముఖ స్థానంలో ఉంటుంది. కంభం చెరువు కింద 40 సంవత్సరాల నుంచి, అంతకుముందు మేము పిల్లప్పుడు ఉన్నప్పటి నుంచి చూస్తున్నాము, ఎప్పుడు కరువు వచ్చేది కాదు. ఒకసారి నీళ్లు వస్తే 3 సంవత్సరాల వరకు పైర్లు పండుతున్నాయి. మేము సంతోషించాల్సిన విషయం ఇది. మాకు వెలుగొండ నీళ్ళు వచ్చి చెట్లు నీళ్ళుంటే తాగనీకి సమస్య లేకపోతుంది. ముఖ్యంగా దీన్ని పర్యాటక కేంద్రం చేస్తే చాలా వరకు ఇంకా డెవలప్ అవుతుంది. అయితే ఈ చెరువు సామర్థ్యం మేరకు నిండటం మాత్రం చాలా అరుదుగానే జరుగుతోంది. రికార్డుల ప్రకారం గడిచిన 120 ఏళ్లలో కేవలం 10 సార్లు మాత్రమే కంభం చెరువు పూర్తి స్థాయిలో నిండింది. చివరిసారిగా 2005లో సామర్థ్యం మేర నీటి నిల్వలు చెరగా ఈ సీజన్లో మరోసారి అలాంటి పరిస్థితి వచ్చింది. దాంతో కంభం చెరువు అలుగు ప్రాంతం నుంచి చెరువులో మిగులు జలాలు దిగువనకు పొంగి పొర్లుతున్నాయి. ఈ అరుదైన దృశ్యాలను చూసి ఆస్వాదించేందుకు అనేక మంది పర్యాటకులు వస్తున్నారు. ఇక్కడ చాలా బాగుందండి. ఇక్కడ వచ్చాము, చాలా పిల్లలు అంది, బాగా ఎంజాయ్ చేసాము, చాలా బాగుంది. అన్నీ చేస్తే బాగానే ఉంటుంది. వచ్చి పిల్లలతో ఎంజాయ్ చేస్తారు కదా బాగా వచ్చేసి అందరూ. అంటే రోడ్లు వేసి ఎప్పుడైనా వచ్చినప్పుడు కొంచెము కొద్దిగా ఏదన్నా రేకు లాగేసేస్తే కొంచెం కూర్చొని ఫ్యామిలీ దూరం నుంచి వస్తారు కదా, కొంచెం ఫోన్ చేసుకుని వెళ్తారు. అది ప్రస్తుతం నిర్మాణం పూర్తయ్యే దశలో ఉన్న వెలుగొండ ప్రాజెక్టు నుంచి నీటిని కంభం చెరువుకు తరలించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దాంతో కృష్ణా జలాలు వెలుగొండకు తరలించే ప్రక్రియ ప్రారంభమైతే ఈ కంభం చెరువు స్టోరేజ్ ట్యాంకుగా మారుతుంది. దాని మూలంగా కంభం చెరువు నిత్యం నీటితో నిండి తాగు సాగునీటి సమస్యలను తీరుస్తుందని అధికారులు చెబుతున్నారు. కంభం చెరువు మీద ఆధారపడి 3 మండలాలు ఉన్నాయండి. కంభం మండలం, బేస్వారిపేట మండలం, అర్ధవేడి మండలం. ఈ 3 మండలాల్లో ముందు అంటే సాగుకి ఓకే, దాంతోపాటు తాగునీరుకు కూడా ఈ చెరువు చాలా ఇంపార్టెంట్ అండి. ఎంత ఇంపార్టెంట్ అంటే, గత ఎండాకాలంలో, అంతకుముందు సంవత్సరం ఎండాకాలంలో ఈ 3 మండలాల్లో కలిసి దగ్గర ప్రతిరోజుకు 1500 ట్యాంకర్లతో నీళ్లు తోలేవాళ్ళండి. ఒక రోజుకు వచ్చేసరికి దగ్గర 5.5 లక్షల నుండి 6 లక్షలు అండి. ఒక నెలకు వచ్చేసరికి 1,50,00,000 చిల్లర రూపాయలు ప్రభుత్వ ధనాన్ని వినియోగించేవాళ్ళం. తాగునీరుకు అవసరం కాబట్టి ఉపయోగించేవాళ్ళం. అట్లాంటిది మొత్తం కూడా ఈ కంభం చెరువు రావడం వల్ల, కంభం చెరువు నిండటం వల్ల ఇప్పుడు ఒక్క ట్యాంకర్ కూడా లేదండి. 3 మండలాల్లో ట్యాంకర్స్ మొత్తం తీసేశారు. దగ్గర ప్రతి నెల 1.5 కోటి రూపాయలు ప్రభుత్వ ధనం
సేవ్ అవుతుంది. ఇది చాలా సంతోషించాల్సిన విషయం. మామూలుగా అయితే సార్ గతంలో అంటే చెరువు పుట్టినప్పుడు అయితే 3.5 TMC ఉండేదండి. అది కొంచెం పూడిక పోయి ఇప్పుడు 2.5 TMCనే స్టోరేజ్ ఉంటుంది. ఆ స్టోరేజ్ ఉన్న అంటే పూడిక తీత అయితే దగ్గర 10 నుంచి 15 అడుగుల వరకు పూడిక అంటే పూడింది అని అంటున్నారు. దాన్ని పూడిక తీస్తే ఇంకా లోతు వస్తుంది. ప్రస్తుతం కూడా 22 అడుగుల మేర మనం నీళ్ళు ఉన్నాయండి. ప్రజెంట్ ఇప్పుడు మనం ఉన్న స్థితిలో 22 అడుగుల మేర ఉందండి. 22 అడుగులు ఉంటేనే చెరువు అలుగు పారుతుంది, అంటే పూర్తి స్థాయిలో నిండింది అలుగు పారుతుందండి. ప్రస్తుతానికి మనం అక్కడ మెజర్మెంట్ కూడా చూడవచ్చు, 22 అడుగుల మేర ప్రస్తుతం ఉందండి. ఒకప్పుడు ఇక్కడ బోటింగ్ సౌకర్యం ఉండేది, మళ్ళీ ఇప్పుడు ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ICID గుర్తింపు తర్వాత పర్యాటకంగా మరింత శోభను సంతరించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.